ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద బీజేపీ పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి కారణంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు డబ్బు ఇచ్చామని జిల్లాలో 9 కోట్లు తినేశారు. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయకుండా దిగజారిపోతుంది. రోజురోజుకి ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వ దోపిడీ దురహంకారం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 50 చోట్ల ప్రతి గ్రామంలో వీధిలో కలిపి 5000 సభలు పెట్టబోతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతును అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఎగుమతి అవ్వని బియ్యం కాకినాడలో ఎగుమతి అయిపోతున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి తండ్రనే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పెట్టేశారు. ఇలాంటివి ప్రజల ముందుకు తీసుకువెళ్లబోతుంది బీజేపీ. ప్రజా వ్యతిరేక చర్యలు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున 50 లక్షల మంది ప్రజల్ని సమీకరించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది బీజేపీ. 17వ తేదీన మోడీ జీవితంపై ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు. మోడీ ప్రస్థానంపై డ్రీమ్ మీ డెలివరీ పేరుతో బుక్ విడుదల కానుంది. మేము ఎప్పుడు కుటుంబ పార్టీలకు వ్యతిరేకం, మేము జనసేనతో కలిసి వెళ్తాం. పెద్ద ఎత్తున 50 లక్షల మంది ప్రజలను సమీకరించి బహిరంగ సభలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం 17 నుంచి వారి జన్మదినం 17 అక్టోబర్ 2 దాకా గాంధీ జయంతి, శాస్త్రి గారి జయంతి, జై జవాన్ జై విజ్ఞాన్ అని నినాదించినటువంటి శాస్త్రి గారి యొక్క జయంతి, 25న దీన్ దయాళ ఉపాధ్యాయ 25న వారి జయంతి, ఈ మధ్యలో అనేక కార్యక్రమాలు చేయాలి. ఈ బహిరంగ సభలతో పాటు మోడీ 17వ తేదీన వారి జీవితం మీద ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఇలాంటి ఆఫీసులో పెట్టి ప్రజా సమూహం ఉన్న చోట్ల, మెయిన్ రోడ్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్ పెడతాం. ప్రజలు జీవిత విశేషాలు చెప్పిన చిత్ర ప్రదర్శన 18వ తేదీన ఆయన మీద 20 ఇయర్స్ ఆయన పరిపాలించారు. 13 సంవత్సరాలు రాష్ట్రంలో, 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, 21 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో వారి మీద ఒక బుక్ వచ్చింది, డ్రీమ్ మీట్ డెలివరీ. ఈ బుక్ను కూడా పుస్తకాల స్టాల్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. 19న యువమోర్చా రక్తదాన శిబిరాలు, పెద్ద ఎత్తున రక్త 100,000 బాటిల్స్ని సేకరించాలని దేశవ్యాప్తంగా, ఎవరైతే ఎక్కువ చేయించారో ఆ జిల్లా అధ్యక్షుడికి సన్మానం, యువమోర్చ అధ్యక్షుడికి. 20న సెప్టెంబర్ 20న పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్, మన తపనా చౌదరి గారు ఈ బహిరంగ సభలకి రాష్ట్రంలో జోన్ ఇన్ఛార్జిగా వేశాం. మన తపనా చౌదరి గారు అంటే 2 లాడ్జీలు ఓనర్, అమెరికా నుంచి వచ్చారు, ఒక ఎన్జిఓ నడుపుతారు, లా హాస్పిటల్. భారతీయ జనతా పార్టీ 50 చోట్ల ప్రతి గ్రామంలో కూడా వీధి సభలు పెడుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ 5000 సభలు పెడుతున్నాం. దాంట్లో ఎనాలి చేసి ఎవరిచ్చారు 14-15 నిధులు 14 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి? ఈ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు? సర్పంచులు ఇస్తున్నారా? ఎనాలి చేసిన పనులు జరుగుతున్నాయా? పనులు జరగకుండానే పనులు చేసేవంటున్నారా? బియ్యం 38 రూపాయలు 60 పైసలు అయితే అద్భుతమైనటువంటి బియ్యం ఇవ్వాల్సింది, మేడం అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు. ధాన్యం వస్తా 14 కొంటే 28 రూపాయలు కేజీ బియ్యం, మోడీ 38-40 పైసలు ఇస్తున్నారు, బయట 52 రూపాయలు ఇస్తున్నారు, రైతుకి 1000 రూపాయలు ఇస్తున్నారు. రైతు నష్టపోయి, డిపోలో బియ్యం తీసుకునేవాడు నష్టపోయి, కొనుక్కునే మనం నష్టపోతాం. నిన్న ఎప్పుడు ఈనాడు కార్తీకలు వచ్చి 52 రూపాయలు కేజీ బియ్యం అవుతున్నాడు. నేను 6 నెలల నుంచి చెప్తున్నాను ఇదే విషయాన్ని. మీ అందరూ కూడా నెలకు 250 రూపాయలు నష్టపోతున్నారు. ఈ 3 సెక్షన్లో సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు నాకు లాస్ అవుతుంది. రైట్, 1000 రూపాయలు 400 కోల్పోయింది. అద్భుతమైన బియ్యం 32 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి డిపోలో బియ్యం 38-40 పైసలకి ఇస్తే 15 రూపాయలకి అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నాను. ఎందుకు అమ్మేసుకునే బియ్యం ఇస్తున్నారు? మళ్ళా వీళ్ళకి రీమీనింగ్ చేసుకున్నారు, పాట పంపించుకోవాలి కదా. కాకినాడ కోర్టులు అంటే దేశంలో ఎక్కడ ఎగుమవుతామని బియ్యం కాకినాడలో ఎగుమతి అయిపోతున్నాయి. అన్ని బియ్యం వెనక్కి అమ్మేస్తున్నారు. ధాన్యం 1000 రూపాయలు ఇచ్చి వాడికి సరసమైన ధర ఇవ్వకుండా
టైంకి పేమెంట్ ఇవ్వకుండా ఉంటే అది రైతు కమ్మేస్తాడా మీరు మిల్లర్ కమ్మేస్తాడని గిట్టుబాటు ధర ఇవ్వడం ముఖ్యమంత్రి సరైన టైంకి డబ్బు ఇవ్వడం 400 పోతుంది అంటే రైతు ప్రతి సంవత్సరం కూడా రెండు పంటల్లో ఒక 1500 కోట్ల ఎమ్మెల్యే యొక్క ముఖ్య అనుచరుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడండి ఎస్సీ అంట అవతల వాళ్ళు అరెస్టే బీజేపీ తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఆ స్థానికత ఎందుకున్నట్లు మేము ఆత్మకూరు ఎలక్షన్లో పనిచేస్తున్నాం మేము ఆత్మకూరు ఎలక్షన్లో పనిచేస్తుంటే మా యొక్క అభ్యర్థి యొక్క భార్య ఆవిడ కూడా ప్రచారం చేస్తాం ఈ వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తికి ఎంత ఇచ్చాడో పైన పేరు రాసి అమ్మా నీకు ఎంత ఇచ్చాం నువ్వు నాకు ఓట్ వేయండి చెప్పడానికి ఒక కర్మపత్రం వేస్తే అది వాలంటీర్ పంచుతుంది ప్రతి వ్యక్తిగతమైన పేరుతో ఉంటుంది వాటర్ నేమ్తో సహా అది వాలంటీర్ పంచుతున్నాడు పంచుతుంటే మా వాళ్ళు అభ్యంతరం పెట్టారు యాదృచ్ఛికంగా ఆవిడ ఎస్సీ మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు నేను డిఎస్పీతో మాట్లాడాను పెట్టబడి తీసేస్తామండి ఇప్పుడు మన కేసు పెట్టే ఇప్పుడు డిఎస్పీ అంటాడు ఒకసారి ఎస్పీతో మాట్లాడింది సార్ అంటే ఏదో రూలింగ్ పార్టీ వాళ్ళది కొద్దిగా ఒత్తిడి ఉంది అనుకుంటాను ఆత్మకూరు డిఎస్పీ మా వాళ్ళు చెప్పిన మాట అంటే ఏ విధంగా ఉంది ఇక్కడ వ్యవస్థ మీరు తాబేదారులా ఎందుకు ఈ విధంగా వ్యవస్థ మారిపోయింది నేను చిన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ గారు ఈ రాజమండ్రి 3 టౌన్ ఎస్ఐ గారు ఒక ఎమ్మెల్యే క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్ మీకు ఎవరికి ఆయన పేరు చెప్పినా పేరు చెప్తే అర్థం కాదు అర్థం కాదు ఆయన డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్ ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడు అంటే ఎవరి దగ్గరికి వచ్చాడు 3 టౌన్ ఎస్ఐ దగ్గరికి వచ్చాడు దేనికి వచ్చాడంటే రౌడీ షీట్ విడిచిపెట్టమని చెప్పడానికి వచ్చాడు అప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి ఫోన్ చేయడం కాదు అంటే ఆ ఎస్ఐ ఏమన్నాడో తెలుసండి ఏమయ్యా ఒక రౌడీ షీట్ విడిపించడానికి వస్తావా నేను క్యాబినెట్ ర్యాంక్ ఎలా వస్తారు మీరు రౌడీ షీట్ విడిపించడం నా దగ్గరికి అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆ ఎమ్మెల్యే ఆ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఎమ్మెల్యే ఈవేళ ఎందుకు ఇలా తెలియజారిపోతుంది పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను నేను ఏ వ్యవస్థ నుంచి ఎలాంటి వ్యక్తిత్వం తగ్గింది ఎలా డిజైన్ చేశారో మాట్లాడడానికి మీరు ఈవేళ నమస్కారం చేసేటువంటి సెల్యూట్ చేసేటువంటి ఒక మామూలు సిబ్బందిగా మారిపోయింది ఇవాళ ఇది డెమోక్రసీకి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అండి మనం దీన్ని క్యాజువల్గా తీసుకుంటే డే బై డే ప్రజలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా ఇలా రెండు చేతులు పైకి ఎత్తేసేటువంటి ఒక ఏజెంట్గా మారిపోయినటువంటి సిస్టమ్ ఇది చాలా ప్రమాదం నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను ఈవేళ మాత్రం మరొకసారి ప్రస్తావిస్తున్నాను ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ ఇలాంటి చర్యల్ని ఆమోదించదు అధికార వ్యవస్థని తీవ్రంగా నేను తూర్పుపడుతున్నాను ఇది మంచి పద్ధతి కాదు మీది ఎందుకు ఇలా మారిపోతున్నారంటే భవిష్యత్ ఉంటుంది కదా కొత్త గొప్ప ఎందుకు ఇలా మారిపోతున్నారంటే మీ అందరికి కూడా తెలుసు వచ్చే జబ్బు ఆడకు కూడా వచ్చింది ఆ జబ్బు ఏంటో మీకు తెలుసు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యల మీద అసెంబ్లీలో సుమారు 50 బహిరంగ సభలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాం దానిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టైంలో అక్కడ ఇచ్చినటువంటి హామీ ఏంటి అలానే జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి డబ్బిచ్చామని ట్రాన్స్పోర్ట్ 9 కోట్లు తినేశారు మన జిల్లా నేను ఇది ఇప్పుడు చెప్తున్నాను మీకు అవినీతి గ్రానైట్లో అవినీతి రెడ్ గ్రావెల్లో అవినీతి మట్టి ఎమ్మేసుకోవడం చెరువులు ఎమ్మేసుకోవడం
ఎమ్మెల్యేకి కాదు అర్హత అంటే లేని అర్హత లేదు ఏదైనా సరే డబ్బు చేసుకోండి గట్టిగా మాట్లాడితే యాదృచ్చుకోక ఆయన మంత్రి అయిపోయింది ఆయన ఏదో పర్సనల్ గా విమర్శించాడు మాంగారెడ్డి రోజు బడగర్ కూర్చుంటా ఉంటాడు డబ్బుల కోసం ఆ విధంగా దోపిడీని వీళ్ళ ప్రజలకు తెలియాలి వీళ్ళ దోపిడీ ఈ దురక్క